టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కోర్టులో కేసులు ఎదుర్కోలేక స్టేలు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. అత్యధిక కేసులు ఎదుర్కొన్న నేతగా చంద్రబాబు రికార్డు సాధించారని విమర్శించారు. పలుకుబడి ఉపయోగించి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ 4 లక్షల మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు మంత్రి కొడాలి నాని. జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నీ బతుకు 4 లక్షల పైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించి ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు చేసినటువంటి ద్రోహాలకి, నువ్వు చేసినటువంటి దొంగతనాలకి, నువ్వు చేసినటువంటి అవినీతికి నీకు ఈ రాష్ట్ర ప్రజలు శిక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు కోర్టులను మేనేజ్ చేసుకోవచ్చు, లాయర్లను పెట్టి వాదించుకోవచ్చు, ఇంకెవరినన్నా పంపించి బ్రోకర్ పనులు చేయొచ్చు. నువ్వు ఏది చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నీకు ప్రజాకోర్టులో ఉరిశిక్ష చేశారు. నిన్ను నీచాతి నీచంగా చెత్త చెత్తగా నీ కుప్పంలో కూడా ఓడించి నిన్ను ఇంటికి పరిమితం చేశారు. నువ్వు జైల్లో ఉంటేంటి, ఇంట్లో ఉంటేంటి, నీ బతుకే ఒక జైలు జీవితం లాంటి బతుకు నువ్వు గడుపుతున్నావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ